చేయొచ్చా? ఇక్కడ. ఆహా, ఇంటి ఇల్లాలన్నాక ఏ పని తర్వాత ఏ పని చెయ్యాలి అని కొంచెం తెలిసి ఉండాలి. ఎప్పుడో తినబోయే టిఫిన్ కోసం ఇప్పటి నుంచే డైనింగ్ టేబుల్ తుడుచుకుంటూ కూర్చోపోతే అరే లోపల మొగ్గు డ్రెస్ చేసుకుంటున్నాడు, అతని కనపడిన తయ్యేదో వెతికిద్దామని జ్ఞానం ఉండకర్లా. అన్నేసి వందలు పోసి ఆ గుడ్డ ముక్కలు కొంటాం, మళ్ళీ అవి కనపట్టలేదని వెతుక్కోవడం. అంతగా కావాలంటే నా పాత చీర ముక్క ఒకటి ఇస్తాను, ఈ రోజుకి అది కట్టుకుని వెళ్ళండి. ఆ ఇంకా నయం, నా పాత చీర ఒకటి ఇస్తాను, అది చుట్టుకుని వెళ్ళండి అన్నావు కాదు, అసలు ఏంటని ఉద్దేశం? నన్ను మరీ ఉప్మాలో తమలపాకులు తీసేస్తావేటి? ఉప్మాలో తమలపాక కాదు, కరివేపాకేస్తారు. కరివేపాకు కాకపోతే తాటాకు వేసుకో, నాకు అనవసరం. ముందు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పు. బాత్రూమ్ లో ఫినాయిల్ ఉంది. థాంక్ యూ. తాగే చేస్తావు. అసలైనా ఏంట నువ్వు ఇక్కడ? ఇద్దరు మనుషులు పట్టడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని కామన్ సెన్స్ ఉంది నీకు? మిమ్మల్ని ఇద్దరిని నేను ఎప్పుడు మనుషులుగా పరిగణించలేదు. ఆశ్రయించిన దేవతలందా అని అర్థం. అమ్మ బా, మరిది టానిక్లో ఉన్న సెంటిమెంట్ మాత్రం ఇడిచిపెట్టావు. అర్జెంట్ గా ఒక ఆఫీస్ తినే గానీ బ్రెయిన్ ఆన్ అవదు. అల్లు అల్లుడు 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 అల్లుడు, మందులో కొంచెం ఉంచాలడు ప్లీజ్. తక్కువ లేదు రండి. ఉండి పట్టి చావట్లా. ఇప్పుడు అది పెట్టుకోకపోతే ఏంటంట? సరే అవతల ఆఫీస్ టైం అవుతుంది, ఒక కప్పు కాఫీ తగలై. కాఫీ తగలేయటం కుదరదు గానీ కావాలంటే కప్పు టీ పడేస్తాను. ఏంటి మళ్ళీ గొడవ? కొత్తగా అడుగుతావేంటలుడు? ఇండియా పాకిస్తాన్ అన్న కొట్టుకోవడం అవుతాయేమో గానీ మా సిస్టర్ మీ ఫాదర్ కొట్టుకోవడం ఆపరా, అది రూల్. అల్లుడు 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 ప్లీజ్ అల్లుడు. భలేవాడు అల్లుడు. సరే ఆ టీయే తగలై. నువ్వేంటయ్యా ఆదివారం మధ్యాహ్నం భర్తలాగా సైకిల్ చేస్తున్నావు, తప్పుకోమనా? వెళ్ళు. మనల్ని ఏడు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నా, ఆ టీ తగలై. ఎందుకు అలరుస్తారు? తెస్తానుండండి. నిన్ను నేను కట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. తెచ్చిమంటారా? ఏంటది టీ? నేను అది అనుకున్నాలే. భగవంతుడా, ఏ ముహూర్తాన మా నాన్న నాకు ఆనందరావు అని పేరు పెట్టాడు, గాని జీవితంలో ఆనందమే లేకుండా పోయింది. నేనెవరితో చెప్పుకోను? కాఫీ మళ్ళీ క్లబ్కా? లేదు పబ్బుకి. అక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కనీసం తాగొచ్చి పడుకుంటారు. ఈ టెన్నిస్ ఆడొస్తే రాత్రంతా ఒళ్ళు నొప్పులని కూర్చోలేక నిలబడలేక బాధపడడం, మాకు నిద్ర చెడగొట్టడం, ఎందుకు ఇదంతా? అనవసర పాయసం కాకపోతే. ఆయాసం కాదే ఆవేశం. ఏదో రోజు నా పక్కిల్లు కొనేసి దాన్ని పడగొట్టి టెన్నిస్ కోర్టు వేయిస్తాను, ఆ కోర్టులో ఒక క్రీడాకారుడు తెస్తాను, వాటితో పోటీగా ఆడతాను, అందుకే ఈ ప్రాక్టీస్. ఏది కాఫీ? అక్కడ ఉంది. ఎక్కడ? అక్కడ. నా టెన్నిస్ గురించి నీకు ఎందుకని ముందు నీ బయట పిన్నిస్ సరిగా పెట్టుకో. నేను వస్తాను. ఏమైంది? పేపర్ చూసావా? బంగాళాదుంపలు కేజీ 5 రూపాయలట, ఉల్లిపాయలు 40 రూపాయలట, శనగపప్పు అయితే జీడిపప్పుతో సమానంగా ఉంది. చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదన్నయ్యా. నిజంగానా? ఊరే ఎందుకని మంచిది, ఒకసారి మార్కెట్కి వెళ్ళి కనుకురా. అలాగే అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నారు? అది కాదే, మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. దానికి మీరు వెళ్ళడం దేనికి? ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయండి. నిజమే, భార్య ఉంటే ఈ సౌలభ్యం కూడా ఉంది. నేను వస్తాను. బావ గారు టిఫిన్ రెడీగా ఉంది. అవును, నేను టిఫిన్ చేయలేదా? అవును కరెక్టే, పద. పార్కింగ్ బిల్ సార్. ఎంత? 5 రూపాయలు. 5 రూపాయల? ఏం సార్ బండి మంది కదా. మంది మంది, 5 రాసి తీసుకో. బిల్ అండి. మా డ్రైవర్ ఎత్తడం ఆడికి ఇచ్చేయి. అలాగే. ఏం కావాలి సార్? పేపర్ ఉల్లి దోశ ఉందా? ఉంది సార్. ఊతప్ప ఉందా? ఉంది సార్. ఐస్ క్రీమ్ ఉందా? ఉంది సార్. కేక్ ఉందా? ఉంది సార్. ఓ సింగిల్ టీ తీసుకురా. ఏక్ సింగిల్ టీ. ఓం శుక్లాం వర్ధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి. నమస్తే. పట్టుకోండి పట్టుకోండి, తొంగ పారిపోతాడు. ఇదేంటిది, మనవాడు ఫాలో చేయలేదు. మనం మామూలుగా పరిగెట్టేవా, పీటీ ఉషా కజిన్. మనం ఏదైనా అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అవటమే లేదు. 1, 2, 3, 4,
నలభై అంటే ఒక సింగిల్ టీ తాగి వందిచ్చి నలభై కొట్టుకొచ్చానా? మిగతా 50 రూపాయలు ఇప్పించండి సార్. ఇంకోసారి నన్ను డబ్బులు అడిగామంటే సర్వర్ల చేత కొట్టిస్తాను. పోనీ పైన 7 రూపాయలు తీసేసి 50 రూపాయలు ఇప్పించండి సార్. ఏంట్రా నీ డబ్బులు ఏవో బ్యాంక్ లో దాచుకున్నట్టు అడుగుతావేంటి? కౌంటర్ లో చేతులెట్టి కన్నాలేసేటప్పుడే ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. ఏంటి గొడవ? కౌంటర్ లో డబ్బులు ఆకులు పారిపోయాడు సార్. ఇదే మొట్టమొదటి దొంగతనం. ఎక్స్పీరియన్స్ లేక తప్పు చేశాను. ఓ 5 రూపాయలు ఇప్పించండి సార్. ఏంటండి ముందుకు వస్తున్నారు? కౌంటర్ లో డబ్బులు కొట్టేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి బేరం పడుతున్నావా? ఆయన కన్నం వేయడానికి ప్రిపేర్ అయినోడివి 5-10 ఇచ్చి డబ్బులు కొట్టాలి, కానీ 100 ఎందుకు ఇచ్చావరా? అసలు 5 రూపాయలతో డిసైడ్ అయ్యానండి. కార్ పార్కింగ్ కూడా కొట్టేశాడు. దీనికంటే ముందు కార్ ఒకటి కొట్టేశావా? వాళ్ళే వాళ్ళండి బాబు. కార్లో నుంచి దిగిన బిల్డప్ ఇచ్చేసరికి కార్ పార్కింగ్ అడిగాడు, చిల్లర అడిగి ఇచ్చానండి. దొంగతనాలు చేయడంలో నువ్వు ఇంకా అప్రెంటిస్ స్టేజ్ లోనే ఉన్నారా? నాకు అలాగే అనిపించింది అనుకోండి. ఇంతకి తమరవరాన్ని ఎంత పడుకున్నారు? చాలా శోభ్రత తెలుసా? అయ్య బాబు ఆయన తెలియదండి బాబు, మా కుల గురు అండి. ఆయన గురువు ఎవరో తెలుసా? తెలియదండి. ఎవరండి? ఈయనే. ఇప్పటికీ అప్పుడప్పుడు ఈయనకి ఫోన్ చేసి డౌట్లు అడుగుతూ ఉంటాడు. అయ్యా బాబాయ్ మిమ్మల్ని చూడగానే అనుకున్నాను బాబు. దీవించండి. శుభమస్తు. ఈ చేత కదా నా చేత. మస్తు మస్తు. ఇప్పుడు పదండి. పొద్దున్నే గుడికేంట్రా? ఈరోజు శుక్రవారం రా. అది తెలుసుకోవడానికి ఎంత దూరం రావాలా? ఇంట్లో క్యాలెండర్ చూస్తే తెలుస్తుందిగా. ఇవాళ గుళ్ళు అంగుళానికి అందగా ఉంటుంది. తేడాలు వస్తే మన కోసం హాస్పిటల్ 6 అడుగుల మంచం కూడా రెడీగా ఉంటుంది. అబ్బబ్బా వీడు విసిగించేస్తున్నాడు రా. ఇన్ని 2 పీక్స్ పడతాయి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఇది మీదే అనుకుంటా. థ్యాంక్ యూ. ప్రతి వారం గుడికొస్తారా బాబు? అలాగా పాక్ చేసావా? ప్రదక్షిణ చేసి వస్తాను. అలాగే ఏంటండి ఆ రోజు ఒట్టేయమంటే వేయకుండా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా మనసు మనసులో లేదు తెలుసా? మీరు ఆ రోజు వదిలేసిన బట్టల్ని మీకోసం కొన్నానండి. అఫ్కోర్స్ మీ అడ్రస్ తెలియక మా పని మనిషికి ఇచ్చేసాను అనుకోండి. ఏమండి ఏమండి ఏమండి, ఏంటండి లేడీ విలన్లు అలా చూస్తారు? నా మీద కోపం పోలేదా? రామచరణ్ చెప్పండి, కోపం పోలేదా? నాకు మీ మీద ఏం కోపం లేదు. దయచేసి ఇక్కడే గొడవ చేయదు ప్లీజ్. అయితే ఒట్టేయండి. తప్పదా? తప్పదు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి గారి శివాయం. ఏమందరా అమ్మాయి? ఆ రోజు కోపంగా వెళ్ళిపోయినందుకు సారీ చెప్పిందిరా. ప్రసాదం కూడా ఇచ్చింది. ఏంటి ప్రసాదం పెడితేనే అంత సౌండ్ వచ్చిందా? ఆ సౌండ్ ఇక్కడ కాదు, గుళ్ళు ఎవడో గంట కొట్టాడు. తినబడి నువ్వే కదా, ఆ సౌండ్ గురించి నీకే బాగా తెలుస్తుందిలే. తినడం ఏంటి? ప్రసాదం రా. ఏంటి ఏం చేస్తున్నా? భయపడ్డావా? మన ఝాన్సీ లక్ష్మీబాయి పెద్ద ఫోజ్ ఇచ్చుకోటావు కదా. ఏ ఆ ధైర్యం అంతా ఇప్పుడు ఏమైపోయింది? ఐ యామ్ సారీ, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. నీకెక్కడేం పెట్టాలో అస్సలు తెలియదు. గుళ్ళో దండం పెట్టాలి, ఇలాంటి చోట వద్దులు పెట్టాలి. ఇదేమైనా మీ ఇంటి కాలింగ్ బెల్ అనుకుంటున్నావా? నొక్కగానే తలుపులు తెచ్చుకోవడానికి. నువ్వు ఈ లిఫ్ట్లోకి ఎక్కేవని తెలిసి నేనే ఫ్యూజ్ తీయించాను. ఈ బిల్డింగ్ చుట్టూ నా మనుషులు ఉన్నారు, నేను సిగ్నల్ ఇచ్చేదాకా లిఫ్ట్ కదా. ఈలోపు నిన్ను నేను ముట్టుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, టెంప్ట్ అయ్యి ఇంకేమైనా చేయొచ్చు. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. అయితే నువ్వు చేసినవన్నీ తప్పులు అనుకో. నేను చేసినవన్నీ తప్పులు. నన్ను కొట్టిన చేత్తో నిన్ను నువ్వు కొట్టుకో గట్టిగా. వేణు ఇస్ ది బెస్ట్ అని చెప్పు. వేణు ఇస్ ద బెస్ట్. వేణు ఇస్ గ్రేట్. వేణు ఇస్ గ్రేట్. దట్స్ గుడ్. మీరు చెప్పమన్నవన్నీ చెప్పాను కదా, మీ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి కొంచెం లిఫ్ట్ మూవ్ చేయమనండి ప్లీజ్. మన సిగ్నల్ ఇస్తే ఏం కదులుతుంది? కరెంట్ వస్తే లిఫ్ట్ కదులుతుంది. అంటే లిఫ్ట్ నువ్వు ఆపలేదా? నిన్ను భయపడడానికి మళ్ళీ ప్లాన్ చేసి లిఫ్ట్ ఆపాలా? టైంకి కరెంట్ పోయింది, సరదాగా చిన్న గేమ్ ఆడాను అంతే. ఏమిటి రాత్రి 11 గంటలైంది, ఇంకా కొంపకి రాలేదు, ఎక్కడ తిరుగుతున్నాడు? ఇప్పటిదాకా ఎక్కడ తిరిగాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. జరగండి. నువ్వు చెప్పేది నేను నమ్మను. నేను చెప్పింది ఇంకోసారి చెప్పను. సరే నువ్వు చెప్పినట్టు కొంపలోనే కనుకుంటే తప్పుకో.
ఇవాళ ఆడి సంగతి అటు ఇటు తేల్చేస్తా. ఏమిటో దెబ్బతినిపోయాను రా సన్ను, నువ్వు భగవద్గీత వింటున్నావని తెలియక నిన్ను బండబూతులు తిట్టేద్దామని ప్రిపేర్ అయిపోయి ఇచ్చాను. సారీ, గుడ్ నైట్. సారీ ఘంటసాల్ గారు. అల్లు, ఏంటి తలుపు కొడుతుంటే తీయట్లేదు? అప్పుడే ఎక్కేసిందే? అప్పుడే ఎక్కుదల్లుడు, ఇంకా రిబ్బన్ కూడా కట్ చేయిందే. అయినా నువ్వేంటి ఎలా వచ్చావు? నీ కంపెనీ ఇద్దామని. నా కంపెనీ? నీ కంపెనీ లాక ఎక్కడ వచ్చాను? నిన్న చెప్పచ్చు కదా. అవును మావే, నాకు ఎప్పటి నుంచో డౌట్. అసలు పక్కన ఎవరు లేకుండా మందలు ఎలా తాగుతావు? ఈ ఒంటరి తాగుడు వెనకాల ఒక తుంటర ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏంటి? మీ అత్తయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తలో ఒక నైట్ 4 పీకేసి ఒంటరిగా తాగలేక 2 గ్లాసులు పట్టుకుని మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇవి కంపెనీ ఇస్తావా అని అడిగాను. ఇచ్చిందా? ఇచ్చింది. కంపెనీ కాదు, విడాకి. అందుకే అప్పటి నుంచి నేను ఎవరిని కంపెనీ అడగట్లేదు. చీర్స్. చీర్స్. అసలు ముందు ముహూర్తమే బ్యాడ్గా ఉంది ఇవాళ. ఎవరు కావాలి? మా బావమూర్తి సుబ్రహ్మణ్య గారు ఉన్నారండి. లేరండి. పోనీ తాగుబోతు సుబ్బిగాడు ఉన్నాడా? ఉన్నాడండి. జోకులు ఆపు. ఏం చేస్తున్నా? మా బావ ఊహించింది. తమరేంటి ఎలా వచ్చారు? మా బావమూర్తి ఊహించింది. పద ఆగు బావ, ఇక్కడ కూర్చోవద్దు బావా. ఏ వాస్తు బాగాలేదు. మందాగడానికి కూడా వాస్తా? ఏడిసెట్ ఉంది. ఈ గ్లాస్ ఎవరిది? నాది. మరి అది ఎవరిది? ఇది నాది. అంటే డబ్బులు సార్తున్నావా? అబ్బో, ఏంట్రా రా తాగేస్తున్నావా? లేదే, సోడా కలిపాను. ఏం కలిపావు? అంటే వాడు కొంచెం స్ట్రాంగ్ గా కావాలంటేను తక్కువ కలిపాను. వాడెవడు? నేనే. నీ బామ్మర్ది లైట్ గా ఉంటే చిక్కేదేమోనని సేఫ్టీకి స్ట్రాంగ్ తగ్గ ఒకటి అక్కడ పెట్టాను. ఏం కలిపావు? వాసన పడుతుంది ఎండ్రిలాగా. సోడా కలిపా. ఓపెనర్ ఏది? ఎక్కడో పెట్టాను. ఉండు. చెప్పులు చేయబోక, అబ్బాయి పడుకుని ఉన్నాడు. నిలబడే ఉన్నాడు. తాగుబోతు మాటలు మాట్లాడబోక. వాడు కింద గదిలో పడుకుని ఉన్నాడు. అయినా వాడి గురించి నీకేం తెలుసురా? వాడు ముత్యం, వజ్రం, వైఢూర్యం. వేణు మీద నీకు ఇంత మంచి ప్రశ్న ఉందని నాకు తెలియదు బావా. అస్సలు మా వాడికి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ ఉందో నీకేం తెలుసురా? ఆ డిగ్రీ 3 ఏళ్ళు చదివాడా? అవును. మరి ఆ 3 ఏళ్లలోనూ మరి కాలేజీకి ఎన్నిసార్లు అనుకుంటున్నావు? ఒకే ఒక్క రోజు, అది కూడా ప్రిన్సిపల్ నాకు పర్సనల్ గా ఫోన్ చేసి, బాబా ఒక్కసారి మీ అబ్బాయిని కాలేజీ పంపించండి, ఆడితో ఒక్క ఫోటో తీ పంపించేస్తాను అన్నాడు. సరే బోరా అన్నాడు. వెళ్ళింది ఒక రోజేనా? కానీ ఆడు 4 సబ్జెక్టులు తప్పాడు. అదే ఇంకోటి ఉంటే టోటల్ గా తప్పేవాడు. అంతెందుకురా? మా వాడికి ఉన్నటువంటి సోషల్ స్టేటస్ కి ఇంకోడికి అయితే రోజుకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మరి మా వాడికి ఏడాదికి ఒక్కతే గర్ల్ ఫ్రెండ్. అయిపోయినట్టుందిరా. అయినా నా కొడుకు కొన్ని రూల్స్ పద్ధతులు మనిషిరా. థ్యాంక్స్. సార్, ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 10 మంది ఉన్నారు సార్. రే, నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను వదిలేరా. కుదరా సార్, నాన్నగారు బయటే కూర్చున్నారు. సాయంత్రం దాకా ఎక్కడికి కదలకుండా వీళ్ళందరి పాటలు విని ఓ మంచి గాయకుడిని సెలెక్ట్ చేయమన్నారు. ఆగదు ఆగదు, ఆగితే సాగదు. అది ఆగదు, నువ్వే ఆగాలి. నెక్స్ట్. నేను రొటీన్ గా పాటలు పాడడం రాలేదు సార్. మరి నేను కొత్త కదంబ కార్యక్రమాన్ని తయారు చేశాను. ఉషశ్రీ భాగవతం, ఎంఎస్ రామారావు గారు సుందరకాండ గారు, దాని పేరు ప్యారరాజ్ రామాయణ. మీరు టైం ఇస్తే నా టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాను. నీ గొంతు విని మాకు సహనం ఉందని ప్రూవ్ చేసుకుంటాం. మొదలు పెట్టు బాబు. Once upon a time there was a king called Dasharatha ruled Ayodhya. He had 3 wives, 4 sons and 100 servants. తర్వాత చెప్పునా? తర్వాత ఏముందండి, రావుడు సీత మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ దెబ్బకి దురదృష్టం గజలా పట్టుకుని అడవులకు వెళ్ళిపోయాడు. అలా బ్రదర్ లక్ష్మణుడితో కలిసి అడవిలోకి వెళ్తున్నాడు. ఇంట్లో ఓ పువ్వును చూశాడు. చూసిన వెంటనే కోసి, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా అని పాడుతూ డాన్స్ చేస్తుండగా సడన్ గా కాలికి రాయి తగిలింది. అది కాస్త అమ్మాయిగా మారిపోయింది. అదే మన అక్కల్య. నిన్నటిదాకా శిలనైనా నీ పదము అని పాడుతూ
సాంగ్ ఎండ్ అయ్యే సమయానికి మాయమైపోయింది. అలా రాముడు కోసిన పువ్వుల్ని సీత అమ్ముకుంటూ హ్యాపీగా ఉండగా వన్ ఫైన్ డే రాముడు లేని టైంలో రావణాసుడు వచ్చి నాయకు కల్ నాయకు హూమై అని పాడి సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇట్రా సార్ రా సార్ వంగ అయ్యా వంగ వంజ ఏంట్రా బ్యాటరీ డౌనా? గతం గుర్చేయగరా బాబు, భరించలేను. పొద్దున్నుంచి ఒకటే పాటలు విని విని ఒళ్ళంతా పోట్లు. ఆరోగ్యం దెబ్బతిందిరా. తలనొప్పి, ఒళ్ళు నొప్పి, గుండె నొప్పి, దేనికైనా సరే అమృతాంజన వాడు. చిటికలో మాయం. ఎవరు? నేనా? కాదు, నొప్పి. అడ్వర్టైజ్మెంట్లు వద్దురా, డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వచ్చే. ఏం లేదురా, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయా? అమ్మాయే, పాటలు చాలా బాగా పడుతుంది. నీ కంపెనీ ఏదైనా? ఏంటి ఇది? నా సైజ్ ఎక్కువ గాని స్టామినా చాలా తక్కువరా, నా జీవితంతో ఆడుకోకరా. చచ్చా, తను మ్యూజిక్ లో గ్రాడ్యుయేట్ రా. పొద్దున వచ్చినోడు పోస్ట్ గ్రాడ్యుయేట్ రా బాబు. రే ప్లీజ్ రా వేణు ప్లీజ్. అంత ఇంట్రెస్ట్ ఏంటి అమ్మాయి మీద? గొంతు బాగుంటుందని. గొంతు ఒకటే బాగుంటుందా, ఆ పైన కూడా బాగుంటుందా? చచ్చా ఊరుకోరా. ఎన్నాళ్ళ నుంచి? బాత్రూమ్కి వెళ్ళాలా? చచ్చా కాదు, 1 ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాను. ఏజ్ ఎంత? 18. సైజ్ ఎంత? చెప్పుల సైజ్. ఓహో తెలియదు. అయితే నీ లవ్ గురించి ఇంకా అమ్మాయికి చెప్పలేదన్నమాట. అరే మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేంట్రా? రేపోసారి ఆ అమ్మాయిని గోల్కొండ హోటల్కి తీసుకురా, నీ టేస్ట్ ఏంటో చూద్దాం. అవునంకుల్, అను పాడుతుందని చెప్పగానే కాళ్ళ మీద పడినంత పని చేశాడు. బోసుకు అబద్ధాలు చెప్పే టాలెంట్ ఎక్కడుందమ్మా? అవునయ్యా, అది పాడుతుంటే కన్నవాళ్ళం మాకు బాగానే ఉంటుంది, కానీ విన్నవాళ్ళ పరిస్థితి ఏమిటంటావు? పాడడం వరకే మన పని అంకుల్. కరెక్ట్ అయ్యా, వినడం జనం కర్మ. నా కూతురు మరి జనం తిరగబడంతో ఘోరంగా ఏం పాడదు. ఒకవేళ తిరగబడ్డా మనకేం ప్రాబ్లం లేదంటున్నారు అంకుల్? నా పాయింట్ క్యాచ్ చేసేవాయి. వెళ్దామా? బాయ్. ఇప్పుడు దీని అవసరం ఏదైనా ఉందా అన్నయ్య? దాని అవసరం, మీ అవసరం రెండు లేవు కదండి. ఇదో సార్ పట్టుకో బాబు. చూడే చూడిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందులోనూ లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. హాయ్. ఓ ఐ యామ్ సారీ, వెనక నుంచి చూసిన ఫ్రెండ్ అనుకున్నాను. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. బ్యూటిఫుల్. నువ్వు చెప్పింది విన్న తర్వాత నా టెన్షన్ చాలా తగ్గింది. వాడిని చూస్తే మొత్తం పోతుంది. కమ్ ఆన్. గుడ్ మార్నింగ్ సార్, వీ హావ్ ఏ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ సార్. మంది ఆంధ్రప్రదేశ్ అన్నమా? పాడండి సార్. మంది ఈ రాష్ట్రమేనా? ఎస్ సార్. మరి హ్యాపీగా తెలుగులో మాట్లాడుకుందాం, సుఖంగా ఉంటుంది కదా సార్. మంచి చాయ్ ఒకటి పట్రా సార్. టీ బాబు టీ. హలో, టీ అడిగాను కదా, నాలా అసహ్యంగా పాలు పంచదార డికాషన్ విడివిడిగా తీసుకురాకు, అన్ని నువ్వే కలిపి తీసుకురా. ఓకే. నువ్వేం టెన్షన్ ఫీల్ అవ్వకు. హాయ్, హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్. నువ్వు వెళ్ళి టేబుల్ నెంబర్ 14 కూర్చో, ఐ విల్ జాయిన్ యు. ఇంకేంటి విశేషాలు? అంతా ఓకే రా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ టేబుల్ నెంబర్ 14? థ్యాంక్ యూ. హాయ్. ఈ టేబుల్ నేను రిజర్వ్ చేయించాను. ఓ సారీ, తీసుకెళ్ళు. జోకులొద్దు, ముందు ఇక్కడి నుంచి లే. కుదరదు. స్టీవార్ట్, ఆర్టీ 1/2 చేసుకురామా. స్టూపిడ్. హలో, టేబుల్ అడిగావుగా, తీసుకెళ్ళు. ఏంటని వచ్చేస్తున్నావు, రా రా, కమ్ ఆన్. ఎరా. హాయ్. ఎంతసేపోయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే రా. అవును, నువ్వు చెప్పిన అమ్మాయి అది. ఇదిగో ఇదే నువ్వు చెప్పిన లతా మంగేష్కర్. వీడేనా నువ్వు చెప్పిన గుల్షన్ కుమార్? నువ్వు అనవసరంగా నాతో మాట్లాడు. నేను నీతో మాట్లాడడం లేదు. వీడి కంపెనీలో పాడే కంటే ప్లాట్ఫామ్ మీద పాడుకోవడం బెటర్. నువ్వు దానికే కరెక్ట్. ఓకే ఓకే ఓకే, అను పక్క నిమిషం కూర్చో. రైట్ రా, ఈ టారా చెప్తాను.
బుక్కుడేంరా అసలు ఏమైందిరా నీకు తెలియదేమో ఇది ఫైట్లుగా కానీ పాటలకు పనికిరాదురా అంటే అను నీకు ముందే తెలుసా ఫ్లాష్ బ్యాక్ లోదురా తను పాట పాడితే మా కంపెనీ వేలం పాట పడుకోవాలి రే అనును వాళ్ళ ఇంట్లో మరో పీసెస్ చేస్తాను పెద్ద పిల్ల పిచ్చి తీసుకొచ్చానరా నేనేం చేయనురా రే రే అలా అనకరా అను నీ కంపెనీ ఎలాగో పాటించరా ప్లీజ్ రా ప్లీజ్ రా నువ్వు నన్ను రేపు సార్ స్టూడియోకి తీసుకురా ఆ బాధలేవో మా బాబు పడతాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ నాకు ఇంకేం చెప్పొద్దు వెళ్ళి ఒకసారి పాడొస్తే నష్టమేంటాను నేను పాడిన వాడికి నచ్చదు మమ్మీ నేను అలాగే అనుకున్నానమ్మా మరి పెళ్లి చూపుల్లో నేను పాడితే మీ నాన్నకి నచ్చలా నాకు టేస్ట్ లేదని తర్వాత తెలిసిందిలే మీరు ఊరుకోండి బోసు మా అను పాడడం కుదరదయ్యా ఒకవేళ నీ మాట పోతుందంటే నే వచ్చి పాడతా ఒరేయ్ ఆ పక్క ఇంటి వాళ్ళు కుక్కను కట్టేశారా తెలీదన్నయ్యా వెళ్ళి ఓసారి చూసిరా అలాగే అన్నయ్య ఇంటి ఈ సౌలభ్యం కూడా ఉంది ఆయన నచ్చడానికి నచ్చబోడని వాడు అవడం అంకుల్ కంపెనీ ఎండే వాళ్ళ నాన్న అదేదో సినిమాలో ఎస్సీఆర్ గడిపిన రాజనాలు పుట్టినట్టు వీడి విల్లనైనా వీడి నాన్న హీరోనేమో ఓసారి ట్రెజెట్లో తప్పలేదుగా నీ వాయిస్ విన్న తర్వాత వాడి సైడ్ నుంచి ఇంకేం ఆయుష్ ఉండదు నేను చెప్తున్నాగా ఉమ్మను ఎవరు కావాలి సార్ వేణు ఉన్నాడా ఏ వేణు సార్ టీవీ టవర్ లో పొడుగ్గా ఉంటాడే ఆ వేణు నాకు అర్జెంట్ ఫోన్ ఉందిరా రికార్డింగ్ అవగానే వచ్చి కలుస్తాను వస్తాను వచ్చేస్తాను పర్లేదు క్యారీ ఆన్ బాయ్ ఇటు ఏ సైజ్ సార్ 7.5 చిచి 8 కరెక్ట్గా సరిపోయింది ఏ లార్డ్ కృష్ణ హే లార్డ్ కృష్ణ నువ్వు చైల్డ్గా ఉన్న రోజుల్లోనే చాలా వైల్డ్గా దొంగతనం చేసావని విన్నాను నీ ఇన్స్పిరేషన్తోనే నేను దొంగనయ్యాను ఫస్ట్ టైం కౌంటర్లో చెయ్యెట్టాను ఎన్కౌంటర్ లెవెల్కి దొరికిపోయాను హే సూపర్ స్టార్ కృష్ణ కానీ ఈసారి సక్సెస్ అయ్యాను బూట్లతో మొదలైన నా దొంగతనం కోట్ల రేంజ్కి పెరిగిపోవాలి అలా అని ఆస్వాదించు స్వామి వస్తా ఎవడో వేపించాడు హే నందగోపాలా పిలిచావా స్వామి మిమ్మల్ని కాదు స్వామి వెళ్ళండి చంపేశాడు బాబు చంపేశాడు ఆరుపేంట్రా ఒక్క క్షణం బ్రేక్ అవ్వడం లేట్ అంటే నేను అరుచుండేవాడు అమ్మా అని మీ అరుపుకి నా అరుపుకి తేడా ఉంది సార్ ఏ నువ్వేమైనా డిటిఎస్ అరుస్తున్నావా నా అరుపులో తిష్టింది సార్ ఫస్ట్ అదేంటో చెప్పు కష్టపడి చెప్పుల షాప్కి వెళ్ళి నా పాత షూ వదిలేసి కొత్త షూ కొట్టుకొచ్చానండి కొట్టుకొస్తే అరవడం దానికి వేసుకో వేసుకోవడానికి అక్కడున్నాయి సార్ ఇలా షూ వదిలి లోపలికి వెళ్ళి లార్డ్ కృష్ణకి దండం పెట్టుకుని బయటకు వచ్చేలాగా షూ ఎవడో లేపించాడు సార్ రే కొట్టేసిన బుట్లు చంకలో పెట్టుకుని దండం పెట్టుకోవాలి కానీ అలా ఎగ్జిబిషన్ లో చూపించినట్టు బయట వదిలేస్తే ఎవడు ఊరుకుంటాడు సర్లే సాయంత్రం లీజర్ గడిద్దు కానీ ముందు పండుకు ఎక్కడికి సార్ ఏ చెప్తే గానీ ఎక్కువ అచ్చా సాటి దొంగగా చనుక్కు తడిగాను అంతే పోనండి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా ఎక్కడికి వెళ్తున్నావు కళ్ళ ముందు అన్ని చైన్లు పర్సలు కనబడుతుంటే ఎక్కడికంటేటండి ఇంకొంచెం ముందుకెళ్ళు ఊసలు సంఖ్యలు కూడా కనబడతాయి సార్ మన క్యూలో నిలబడి అలవాట్లేదు తెలుసుగా అందుకే నేను తీసుకొచ్చింది ఇదిగా వెళ్ళి 30 రూపీస్ టికెట్లు అవి తీసుకురా 5 టికెట్లు 5 టికెట్లు తీసుకురమ్మన్నారు మిగతా 3 టికెట్లు బ్లాక్ లో అమ్మేద్దామని లేదు మన వాళ్ళు వస్తున్నారు బ్యాచ్ మీటింగ్ చేస్తున్నారన్నమాట హాయ్ ఏంట్రా లేటు వీడి సొంత ఆటోలో ఉందిరా మరీ స్లోగా తీసుకొచ్చాడు మీటర్ 50 అయింది ఇచ్చేయి ఆ 50 అంటే వేడిగా బీర్ తాగి పడుకునేవాడిని సినిమాకి వచ్చాడునా నీ దగ్గర ఉందా నువ్వు తెస్తావు నేను తేలేదురా ఏరా డబ్బులు లేనప్పుడు బస్సులో రాసుగా వాడైతే 1 గంట డబ్బులు అడుగుతాడు కదరా ఏ నీ దగ్గర లేవా ఆ ఉంటే ఇంత డిస్కషన్ ఎందుకురా ఎంత కావాలి 50 ఎంత కావాలి సార్ 50 నాకు 5 మినిట్స్ టైం ఇస్తే ఏదో ఒక జాబ్ కొట్టుకొచ్చేస్తాను నువ్వు ఆవేశపడకు సరే
నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మీ దగ్గర 100కి చేంజ్ ఉందా? 250లు ఉన్నాయి బాబు. ఒక్కటి చాలు అంకుల్. థ్యాంక్ యూ బాబు. 100 ఇస్తే 250 కూడా ఇస్తాను. అంకుల్, మీ దగ్గర 100కి చేంజ్ ఉందని అడిగానే కానీ నా దగ్గర 100 ఉందని చెప్పానా? లేదు కదా. అయినా మీ 50 మీకు కావాలనుకుంటే రేపు మీరు ఇదే టైంకి ఇదే ప్లేస్కి ఇదే చొక్కా వేసుకురండి, వీడిచ్చేస్తా. సార్ మీరు దొంగకే దొంగ సార్. టైటిల్ బాగుంది, సినిమా వాళ్ళకి అమ్ముకో. ఇక్కడ ఆడేమునే ఒక 5 నిమిషాలు చూద్దాం, వచ్చేస్తాడు. హాయ్ హాయ్ హాయ్. షీస్ మై ఫ్రెండ్ భావన. హలో. ఎందుకు అలా నవ్వుతున్నారు? అవును, మధ్యాహ్నం ఇంటికి ఫోన్ చేసింది నువ్వేనా? నేనే. ఫోన్ చేసింది దానికి పేరు చెప్పొచ్చుగా. నేను ఇంకా నా ఎక్స్పెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు అనుకుని ఎంతో మేనేజ్ చేసుకుని రావాల్సి వచ్చింది. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారండి? లేకపోతే ఏదో అడ్వర్టైజ్మెంట్ లో మోడల్లా నవ్వేంటి? బాధపడకు వేణు, జీవితంలో ఎన్నో మర్చిపోతుంటాం. జిప్ మర్చిపోవడం పెద్ద నేరమేం కాదు. ఐ యామ్ సారీ. ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, ఈ అమ్మాయి భావన చెప్పాను కదా, తన పాటలు చాలా బాగా పాడుతుంది. ఓహో, నాకిచ్చినట్టే తనకు కూడా మీ కంపెనీలో ఆపర్చునిటీ ఇస్తావేమోనని. ఇంకెవరు లేరా పాడేవాళ్ళు? నువ్వు ఒప్పుకోవాలి గానీ మా వీధిలో చాలా మంది సింగర్స్ ఉన్నారు వేణు. ఐ సీ. ఎక్స్క్యూజ్ మీ, నేను అనంత పర్సనల్ గా మాట్లాడాలి. యా ష్యూర్. థాంక్ యూ. ఏయ్, నేను ఏమైనా బ్రోకర్ లా కనిపిస్తున్నానా రోజుకి ఒకరిని తీసుకొని సింగర్స్ చేయడానికి? కదా, సారీ సారీ సారీ. ఐ విల్ టేక్ ది బిల్. నో, ఐ విల్ పే. వేణు, నెక్స్ట్ టైం బయటకు వచ్చేటప్పుడు జిప్ పెట్టుకోవడం మర్చిపోకు. హారతి కర్పూరం కూడా తీసుకురా. అలాగేనమ్మా. వేణు, తోరణాలు త్వరగా కట్టు. కడుతున్నానమ్మా. ఏంటి ఇంకా తొందరగా వెళ్ళు, వెళుతున్నా పిన్ని. ఏంటి తెల్లమ్మా, ఇల్లంతా కళ్యాణ మండపంలా ఉంది. నువ్వు బావ కొట్టుకోవడం మొదలెట్టి 5 ఏళ్ళైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏమన్నా ఏర్పాటు చేశారా? ఈ రోజు శ్రావణ శుక్రవారం, మొగుళ్ళు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలని ఆడాళ్ళు వ్రతం చేసే రోజు. ఎందుకు 10 కాలాల పాటు? పిల్లల చేత వెరైటీ తిట్టి తిట్టింది కొనగా. పిచ్చి పిచ్చిగా వాగే అంటే చంపేస్తాను. సారీ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను పూజలో ఉండగా అక్కడికి వచ్చి సోడా ఉందా చెల్లెమ్మ అని అడిగావంటే నిన్ను మనుషుల్ని పెట్టి కొట్టించి ఆ సోడాని తాగిస్తాను. రాత్రి స్టాక్ అయిపోగానే మందు మానేశాను. ఇదిగో దీని మీద ఒట్టు. అమ్మే, ఇంటికి వెళ్ళాలా? కడుపు మాడిపోతుంది, కాస్త ఏమైనా టిఫిన్ పెట్టేది ఉందా లేదా? ఈ రోజు పూజ అయ్యేదాకా టిఫిన్ కాదు కదా, కప్పు కాఫీ కూడా ఇవ్వను. ఎన్నవడరా, మొగుళ్ళ కోసం వ్రతాలు చేస్తారు, ఆ మొగుడికి పట్టే టిఫిన్ కూడా బెటర్. ఏం పాతి ప్రచన ఇది? హ్యాంగోవర్ లో ఉండగానే డౌట్ అడగపోవా. ఏ రాత్రి అంతేగా తాగేసిన మందు గురించి పారేసిన సీసాల గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు. నా దగ్గర నుంచి నీకు ఏ ఆన్సర్ కావాలన్నా ఒక పెగ్గ మందు ఒప్పి నైట్ 2 పెగ్గలేస్తా. 24 గంటల పాల కేంద్రం లాగా నేను ఏమైనా మందు కేంద్రం నడుపుతున్నా అనుకున్నావా? నీకు ఎప్పుడు పడితే అప్పుడు మందు సప్లై చేయడానికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడబోక, ఇక్కడ లాభం లేదు. స్టోర్ రూమ్ లో పాత్ర సీసాలు వెతికి శ్రమదానం చేసైనా సరే ఒక పెగ్గ మందు సంపాదిస్తాను. అల్లుడు నువ్వా? కాదు, నా డూపు. మధ్యాహ్నం అయితే గానీ మనసు దగ్గర ఉండి పొద్దునే కనపడేప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పేలేవా? ఏంట్రా బాగానే డిస్టర్బ్ చేస్తావు. వీడు పెద్ద అనుభవం తయారు చేస్తున్నాడు, మేము డిస్టర్బ్ చేస్తాం. పేపర్ చదువుకోవా. డాడీ, నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి, మిగతా తరుణాలు మావే హెల్ప్ తీసుకుని కట్టేయండి. ఈ ఐడియా బాగుందిరా, వస్తారా? అదేంటా, నేను హైదరాబాద్ లో ఉంటే కుమ్మ సికింద్రాబాద్ లో ఉంది, నేను ఎలా కడతాను? నిన్నెవడు కట్టమన్నాడు? నువ్వు వంగుంటే నీ మీదకి డాడీ కడతాడు. వంగ. వీడికి బయట ఒక అమ్మాయి దొరకదు కానీ ఆట నిండా క్వీన్ లేరా. ఇంపార్టెంట్ ఫోన్ కలేమరా? అంత ఇంపార్టెంట్ అయితే టెలిగ్రామ్ ఇస్తారులే అమ్మా. షో. హలో,
అది నేను ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ తో మీటింగ్ లో ఉన్నాను. నీతో అర్జెంట్గా మాట్లాడాలి వేణు. అర్జెంటే ఉంది, లీజర్ గానే మాట్లాడు. నువ్వు ఇమీడియట్గా బ్యాంకుకిరా. 10 మినిట్స్ లో వచ్చేస్తాను. ఏంటది ఇస్పెటాస్? ఆ మాత్రం మాకు తెలుసు కానీ ఎన్నాసలు వేస్తావని అడుగుతున్నాను. హలో హలో అను, వచ్చేస్తున్నాను, ఇదే లాస్ట్ రౌండ్. రౌండ్ ఏంటి, ప్యాక్ ఆడుతున్నావా? ప్యాకా? నేనా? చీచి చీచి చీచి, అసలు ప్యాక్ లో ఎన్ని ముక్కలు ఉంటాయి కూడా తెలియదు నాకు. ప్రామిస్, ప్యాక్ అంటే ఎలర్జీ నాకు. ప్యాక్ ఆడేవాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మినిమం 10 మైల్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. కొందరికి బస్సు ఎక్కితే ఎలా పడదు, అలా ప్యాక ముక్కలంటే నాకు పడదు. ఇందాక ఏ ముక్కేశావరా? ఇస్పెక్ట్ కింగ్. అను, నాకు నిన్ను చూడాలనుంది. అను, నిన్ను చూడాలనుంది. ఈ టైంలోనా? టైం చూసి ప్రేమించేంత డిసిప్లిన్ నాకు లేదను. వేణు వద్దు ప్లీజ్. అను, నాకు మూడ్ వచ్చేసింది. వద్దు వేణు ప్లీజ్ వద్దు. ఇంకా నువ్వేం చెప్పినా విను. ఐమ్ కమింగ్. వద్దన్నా వచ్చేసావా? అర్ధరాత్రులు రావడం, గోడలు దూకడం, అన్ని దొంగ బుద్ధులే. అవును, ఇంతకీ ఎలా వచ్చావు? ఏంటి మాట్లాడావు? అక్కడ దాక్కున్నావా? ఇంట్లోనే కనవేద్దామని ప్లాన్ చేసావా? సారీ సార్, మీ ఏరియా అని తెలియక వచ్చాను. అసలు ఎలా వచ్చారా లోపలికి? ఇలా వచ్చాను. ఏమైనా కొట్టేసావా? కొట్టేశాను, వాచ్ కొట్టేశాను, తీసుకోండి. ఇంకా పో. మీదలా వచ్చారండి? అబ్బూ, గుడ్ నైట్ సార్. మేడం గారిని ఏమనుకోదని చెప్పండి. ఏమా, అతని పేరేంటన్నావు? అదేనమ్మా, ఇప్పుడు మన ఇంటికి వస్తున్నాడే నీ బాయ్ ఫ్రెండ్, అతని పేరు వేణు. ఏం చదివాడు? బీఏ చదివాడు. కంప్లీట్ చేశాడా, సగంలో వదిలేశాడా? నో డాడ్, హి ఇస్ ఎ ఫుల్ గ్రాడ్యుయేట్. పీజీ ఎందుకు చేయలేదు? పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడా? లేదు డాడీ. ఎయిర్ ఫోర్స్ అన్నమాట, టైంగా తింటాం, గాలికి తిరగటం. పోనీ టెన్నిస్ అయినా గ్యారెంటీ ఆడతాడా? మంచి ప్లేయర్ డాడీ. ఆ ఒక్క పాయింట్ నచ్చే అతను ఇక్కడ రావడానికి ఒప్పుకున్నాను. అదిగో వచ్చేసాడు. హాయ్. ఏంటి లేట్ అయింది? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, లేట్ గానే వచ్చాను. ప్లీజ్ కమ్. టెన్నిస్ ఆడతాడంది, నిక్కర్ వేసుకోకుండా ప్యాంట్ వేసుకొచ్చాడండి. ప్యాంట్ లోపల వేసుకుని ఉంటాడయ్యా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. కమ్. హాయ్ అంకుల్. డాడీ వేణు. హలో. హలో అంకుల్, మీ 50. మమ్మీ వేణు. నమస్కారం. మా పిన్ని. నమస్తే. రా బాబు కూర్చో. థ్యాంక్ యూ. ఐ యామ్ వాసు, అనూస్ పిన్నిస్ హస్బెండ్. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. కూర్చోండి. కాఫీ తాగుతావు బాబు? డైరెక్ట్ గా లంచ్కి వెళ్ళిపోదాం ఆంటీ. అబ్బో చాలా ఫాస్ట్. ఆంటీ, చికెన్ కర్రీ అద్దరిపోయింది. నిజంగానే వేణు? అంకుల్ మీద ఒట్టు. ఏమిటో, నేనేం చేసినా మీ అంకుల్కి నచ్చదు. పోనీలే, నువ్వైనా బాగుందన్నావు. గొప్ప విషయాన్ని మెచ్చుకోవడానికి టేస్ట్ ఉండాలంటే. సిస్టర్,
కొంచెం ఆ చట్నీలు అందుకోండి. నేను ఇస్తారే. వాసు, మీ ఇద్దరికి పెళ్లి ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు దాటేసింది. కానీ నాకు మీ ఇద్దరిని చూస్తుంటే జస్ట్ నిన్నే హనీమూన్ కళ్ళు వచ్చిన కప్పుల్లో ఉన్నారే. వెళ్ళలేదు కాబట్టి వెళ్ళటనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం వడ్డించుకోండి. సిస్టర్, నన్ను అండి గిండి అనద్దు. నేను స్వాతి అంటాను, నువ్వు వేణు అను. ఓకే ఓకే వేణు. తిను తిను. అంకుల్ కోపంగా ఉన్నట్లున్నారు, కొంచెం చికెన్ వడ్డించండి. నాకేం అక్కర్లేదు. చికెన్ చాలా బాగుంది అంకుల్. ఇంట్లో కిచెన్ చికెన్ నాకేం కొత్త కాదు, కానీ మిగిలితే చూద్దాం. థ్యాంక్స్ ఫర్ ద నైస్ లంచ్ అండి. బాయ్ బాయ్ అను. బాయ్ 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 అంకుల్. బాయ్. చాలా కలివిడైన కుర్రాళ్ళ ఉన్నాడు. అనుకి కరెక్ట్ మ్యాచ్ వదినా. నాకైతే నిజంగా మా ఓన్ బ్రదర్ తో మాట్లాడినంత ఫీలింగ్ వచ్చిందండి. వెరీ నైస్ బాయ్. ఏమండి మీకెలా ఉన్నాడు? వీడు పండగలకి పెళ్లిళ్ళకి మామిడి తోరణాలు కట్టాలి తప్ప వేరే ఎందుకు పరిగిరాడు? అంత మంచి అభిప్రాయం ఉందన్నమాట మావాడంటే మీకు? అభిప్రాయం ఉంది నాకు కాదు, మా ఫ్యామిలీకి. అంటే మా వేణంటే మీకు ఇష్టం లేదంటారు? నా ఇష్టం అడుగు కావాలి. సో మీ ఇంట్లో మీరు ఒక రబ్బర్ సుత్తు లాంటి వారు అన్నమాట. రబ్బర్ సుత్తా అంటే? అదేనండి, చూడడానికి సుత్తులా ఉంటుంది కానీ వాడడానికి పనికిరాదు. మాటలు పట్టించుకోకండి. రండి మనం ఒక రౌండ్ వేసేద్దాం. వేరే ఉండో. అంత కంగారు పడతానండి బావా, ఇల్లంతా ఒక రౌండ్ వేసి చూపిస్తానని చెప్తున్నాను. నాకు ఇంకోలాగా వినిపించి వచ్చిందిలే. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి బ్యాడ్ థాట్స్ రావడం కామన్. ఇది మా కామన్ అండి. రండి కమాన్. ఇప్పుడే వస్తా అన్నయ్య. హలో అను. అను అను ప్లీజ్ అను, నేను చెప్పేది విన్నాను. అను మాట్లాడకపోతే ఉరేసుకొని చనిపోతాడే. వాడి బరువుకి ఆ తాడే తెగిపోతుంది. నువ్వు అసలు అటు చూడకు. పాయిజన్ తాగేశాడంటే అదంతా డ్రామా, నువ్వేం నమ్మకం. అనో భావన, మీకు ఇక్కడ ఉంటా ఇష్టం లేదా? బయటకు వెళ్ళండి. నువ్వు పాయిజన్ తాగలేదా? తాగుదామని అనుకున్నాను కానీ కొంచెం టేస్ట్ బాగోదేమని ఆగిపోయాను. నువ్వు ఈ జన్మలో మారవు. అను 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 ప్లీజ్ అను అను ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ అను అను ప్లీజ్ అను అను ప్లీజ్ లిసన్ టు మీ అను ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పేది విను. ప్లీజ్ అను ప్లీజ్ లిసన్ టు మీ అను ప్లీజ్. నా మాట అసలు నేను ఏం తప్పు చేశానన్నతో మాట్లాడవను. తప్పు తప్పునరా, విషం తాగేవాడిని నేను. ఎంత ఫీల్ అయ్యి ఏడుతావు అని ప్రిపేర్ అయ్యి బయటకు వస్తే టేస్ట్ బాగాలేదని తాగడం మానేస్తావా? అంటే నేను చచ్చిపోవటం నీకు ఇష్టమా? అను ప్రేమ కోసం చచ్చిపోయాలంటే నేను పరిచేస్తాను. ఆ పక్క మనం ట్రై చేయొచ్చు కదరా. దేనికి? లవ్ చేయడానికా? కాదు, ఆవిడ కూల్ చేయడానికి. రజరా, మీ పేరేంటండి? భావన. అబ్బా, పేరు వింటేనే ప్రేమించాలనిపిస్తుంది రా మామ. నువ్వు ఎక్స్ట్రా చేయకు, అవతల పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు కదా. కొద్దిగా మీరైనా ఆగమని చెప్పండి. ఒకసారి ఆగివాడు చెప్పేది వినొచ్చు కదా. ఒక చెంచా నీళ్ళు తీసుకుని అందులో దూకి చచ్చిపో మామా. ఇక మా వల్ల కదరా, నువ్వే చూసుకో. నేనా? సంతూర్ సవ్వాడినట్టు నేనా? కాలేజీ అని అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నువ్వే బాబు, లవ్ నీకు లెసన్స్ మాకునా? నువ్వే మాట్లాడు. ఏమైంది మాస్టరు, ఏమైంది? ఎవడు కానీ పిలుస్తున్నాడా? ఏంటి టాబ్లెట్ వేసుకుంటానులే నీకా? మంచినీళ్ళు వాటర్ ఐడియా మన దగ్గర ఉంది కదా బ్రాండీ. ఏంటి కొంప తీసి పైకి పరిశీలిపోయా? ఏంటి అమ్మో, పర్వాలేదు ఇంకా అవుట్ అవ్వలేదు. బూస్ట్ ఉందా? బూస్ట్ ఎందుక వేస్ట్, బ్రాండీ ఉంది కావాలా? అంత షాక్ అయిపోయాడు ప్లగ్లో వెళ్ళినట్టు. ఇప్పుడు బూస్ట్ తాగితే బలం వస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ బ్రాందీ తాగే అనుకో కిక్ వస్తుంది. ఓ పని, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరూ తలో తగ్గేసి పడుకోండి. బలంగా ఉన్నా లేకపోయినా మచ్చగా ఉంటుంది. కర్మ పెచ్చోడు మందు మహిమ తెలియదు. ఇప్పుడు నీకేం కావాలి బాబు? ఉంటే డబ్బు, లేదంటే నీ ప్రాణాలు. ఓహో, దొంగతనానికి వచ్చావా? ఎస్,
చూడటానికి లేత దొంగలాగా కనిపిస్తున్నావు. డబ్బులు ఇస్తే అనవసరంగా ఖర్చు పెట్టేసుకుంటావు. కావాలంటే సరుకులు ఏమన్నా పట్టుకెళ్ళు. నువ్వు చెప్పింది కరెక్ట్, పట్టుకో. లేత దొంగ పాపం ముద్దొస్తున్నాడు. లెక్క రాసిన పుస్తకం నాకు అలాంటి బ్రెడ్ ప్యాకెట్స్ ఒక డజన్ కావాలి. అది నీకు ఒకటి కుదరదు బాబు. ఇదిగో కావాలంటే ఈ బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్ళు. నాకు ఇది అక్కర్లేదు, నాకు అదే కావాలి. ఐ వాంట్ దెమ్. అవి నీకు పనికిరావు బాబు. ఎందుకు పనికిరావు బాబు? ఎందుకైనా పనికిరావు బాబు. కొడతానంటే టైంకి మూడు లేక చంపలేదు. అసలు నీకు దొంగతనం చేయటం వచ్చరా? ఎందుకు లేదండి, 5000 రూపాయలు కట్టి రాజధాని ఇన్స్టిట్యూట్ లో చేరి మరీ నేర్చుకున్నాను. కోచింగ్ తీసుకొచ్చి కూడా ఇంత అసహ్యంగా దొంగతనం చేస్తావా? నిన్ను సార్ నోరెత్తామంటే చంపేస్తాను. ఆ ప్యాకెట్ నీకు వద్దరా అంటే వినవే. అసలు అది ఎందుకు ఇవ్వరండి? ఎందుకు ఇవ్వరంటే అది కేర్ ఫ్రీ కాబట్టి. కేర్ ఫ్రీయా? ఎస్. అంటే టీవీలో చూపిస్తాను. మళ్ళీ ఏరియాలో దొంగతనానికి వచ్చాడు చంపేస్తాను. ఏంట్రా పళ్ళు బిగిస్తావు? అలా బిగించకపోతే ఆడలేనరా. అస్తమానం బిగిస్తూ ఉంటే బీపీ వచ్చిపోతావు. ఆడు కాయనేమంటే స్ట్రైక్ రాస్తావండి. నువ్వు పడతావేంట్రా? మరి కొట్టక. కొట్టుకుంటున్నారండి ఆయన. అదే ప్రశాంత వాతావరణంలో క్యారమ్స్ ఆడుకుంటున్నావు అంకిల్. ఇది బూస్ట్ తాగే పిల్లలు ఆడుకునే ఆట నాయనా. మరి బీర్ తాగే కుర్రాళ్ళు ఇది ఆడాలి. ఏంటి నన్ను కూడా హ్యాండ్ ఇవ్వమంటారా? ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ వేస్తే నరికేస్తారు. ఏమంట బావా ఇది? రమ్మి రమ్మియా. ఇది నేను నిక్కర్ లేసుకోక ముందు ఆడేవండి. రమ్మాట ఆడదావా? అబ్బా కూర్చోండి అంకుల్. ఇప్పుడు చెప్పన అమ్మా వాడు పెళ్లి ఎందుకు చేసుకుని అంటున్నాడు? ఆగస్టు 15 నాడు ప్రధానమంత్రి ఎర్రకోటకి మాట్లాడినట్టు పావు గంట సేపు పెద్ద స్పీచ్ ఇచ్చి చెప్పాడు కదా నీకు. ఇస్తే మాత్రం. నమస్తే అంకుల్. నమస్తే. వేణు లేడా? ఆ వాడి కోసమే మేము అందరం థమ్సప్ తాగుతూ వెయిట్ చేస్తున్నాం. ఏమైనా ప్రోగ్రామ్ ఉందమ్మా? డాక్టర్ ధైర్యం అని నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు అంకుల్. ఆయన దగ్గరికి వేణుని తీసుకెళ్దామని. డాక్టర్ ధైర్యమా? పేరు వింటేనే సగం ధైర్యం వచ్చేస్తుంది కదంట. అందరూ వెళ్లేదారిలో వెళ్ళను అంటున్నాడంటే ఆ వ్యక్తి మహామేధావైన ఉండాలి, లేకపోతే పిచ్చోడైన ఉండాలి. ఈ రెండిట్లో అతను ఏమిటో తేరాలి అంటే అతన్న ముందుండాలి. బయటే ఉన్నాడు సార్, పంపిస్తాను. వెళ్దామా? మా ప్రొఫెసర్ నిన్ను చూడాలంటున్నారు వేణు. నన్న? నేను అలా లైబ్రరీకి వెళ్ళొస్తాను, మీరిద్దరు మాట్లాడుతుండండి. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ వేణు? Yes. I am ధైర్యం, డాక్టర్ ధైర్యం. Nice meeting you. మీరు అనుకు ఫ్రెండ్ అన్నమాట. కాదు లవర్ని. మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు అంతే. ఓహో, అయితే నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఘాటుగా జవాబు చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రశ్న, సుగ్రీవుడికి అచ్చిరాని ఆట ఏది? వాలీబాల్. ఓ, వెజిటేరియన్ హోటల్లో దొరికే కోడి ఏది? పకోడి. అబ్బో, మీరు చాలా తెలివైన మనుషులా అనిపిస్తున్నారే. అనిపించటం కాదు, నిజంగా తెలివైన వాడిని. ఓవర్ కాన్ఫిడెన్స్? ఓన్లీ కాన్ఫిడెన్స్. అంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ తెలివితేటలకు చిన్న టెస్ట్ పెడతాను. పాస్ అవుతారా? డిస్టింక్షన్లో. దెన్ రెడీ. ఒక్క నిమిషంలో నీకు తెలుసున్న సంఘసేవికల పేర్లు చెప్పు, ఎన్ని చెప్పగలవో చూద్దాం. జయమాలి, జ్యోతిలక్ష్మి, సిల్క్స్మిత, డిస్కోసంతి, రక్ష, రాసులసన, సుభాషిణి, రంభ, నగ్మ, దివ్యభారతి, రమకృష్ణ, రోజా, రవళి, హలం, నదియా, ముంతాజ్, అరుణారాయణ, అల్ఫాన్స, బోర్డ్రక్, షరణ్ స్టోన్, ఉర్సులా ఆండ్రస్. టైం అయిపోయింది. వీళ్ళంతా ఎవరు? హిందీ, ఇంగ్లీష్, తెలుగు సినిమాల్లో ఒకప్పటి క్లబ్ డాన్సర్లు, ఇప్పటి హీరోయిన్లు. నేను అడిగింది సోషల్ వర్కర్ల గురించి. ఏ, వీళ్ళంతా సోషల్ వర్కర్లు కాదా? జనం కోసం ఒళ్ళంతా కనిపించేలా బట్టలు వేసుకుని ఎండానక వానానక ఏ లొకేషన్లో పడితే ఆ లొకేషన్లో ఒళ్ళు విరుచుకుని డాన్సులు చేయట్లే. అలాంటప్పుడు వీళ్ళు సంఘానికి సేవ చేస్తున్నట్లే కదా. మీరు అలా ఆలోచించారన్నమాట. సరే, ఈసారి ప్రశ్న మరింత సూటిగా స్పష్టంగా అడుగుతాను, సమాధానం చెప్పండి. అడగండి. మీకు చాలా తెలివితేటలున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం కష్టమైన ప్రశ్న అడుగుతాను. నో ప్రాబ్లం.
1964 లో పుట్టిన మనిషికి ఇప్పుడు వయసు ఎంత తక్కువ చెప్పాలి? ఆ మనిషి ఆడ మగ? అదంత అవసరమా? మీరే కదా ప్రశ్న స్పష్టంగా ఉండాలన్నారు. మగ మనిషి 1964 లో పుట్టిన మగ మనిషికి ఇప్పుడు వయసు ఎంత? వాడు ఇప్పుడు బతుకున్నాడా పోయాడా? బతుకున్నాడు. 1964 లో పుట్టిన మగ మనిషి బతుకుంటే వాడి వయసు ఎంత? ఏ నెలలో పుట్టాడు? అక్టోబర్ లో. ఏ డేట్ లో పుట్టాడు? అక్టోబర్ 2. ఏ టైంకి పుట్టాడు? 1964 అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి పుట్టిన మగ వేధవా ఇప్పటికీ బతికేడిస్తే వాడి వయసు ఎంత? చాలా. ఏ ఏరియాలో పుట్టాడు? ఏంటయ్యా క్వశ్చన్? నేను అడుగుతున్నానా నువ్వు అడుగుతున్నావా? ఎందుకండి అలా అరుస్తారు? మీరే కదా స్పష్టంగా ఉండమన్నారు. ఉండమంటే మాత్రం మనిషి పుట్టిన ఏరియాకి ఏజ్కి సంబంధం ఏంటి? ఎందుకు లేదు? 1964 అక్టోబర్ 2న మధ్యాహ్నం 12 గంటలకు ఒక మనిషి ఇండియాలో పుడితే అతని వయసు ఈ రోజుకి 33 సంవత్సరాలు, 7 నెలలు 23 రోజులు, 19 గంటల 45 నిమిషాలు. అదే అమెరికాలో పుడితే మనకి వాళ్ళకి 12 గంటల తేడా ఉంది కాబట్టి అతని వయసు ఈ రోజుకి సుమారు 33 సంవత్సరాలు, 7 నెలలు 24 రోజులు. భయపడకు డాక్టర్ ధైర్యం, నేను నేను కొట్టను. ఎందుకంటే నేను పిచ్చోని కాదు కాబట్టి. అవును, సైకియాట్రిస్ స్పెల్లింగ్ చెప్పు. ఆ మాత్రం తెలియదు. ఎస్వై టీవై సివై రామరా, వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? వేణు ఎడమ్మా, రాలేదా అండి? ఏ అక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయిపోయా? మురిక్కాలవ లాంటి తమ పవిత్రమైన నోరు మోస్తారా? షూర్. ఏమైందమ్మా? డాక్టర్ గారు వేణు టెస్ట్ చేయబోతుంటే ఆయన కొడతాను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంకుల్. వైద్యం చేసే డాక్టర్ కి వార్నింగ్ ఇచ్చాడా? ఆ మాత్రం భయం చెప్పకపోతే మాట్లాడలేదు డాక్టర్లో. మళ్ళీ అష్యూర్. బ్యాకాడ వీరులు, తెల్లారు లేస్తే మీరు వేణుతో కలిసి తిరుగుతారు కదా. వేణు చేసే తప్పురా, పెళ్లి చేసుకో అని వాడికి నచ్చ చెప్పచ్చు కదా. ఎలా చెప్తాడు అంకుల్? ఏ వీడు నడిపే స్కూటర్ వీడిది, పెట్రోల్ వాడిది, వీడు తాగే మందులో సోడా వీళ్ళది, విస్కీ వాడిది, పెళ్లి చేసుకోరా అని అడిగాను అనుకో, వీళ్ళకి విడాకులు ఇచ్చేస్తాడు. డైవోర్స్. అయినా మీరేంట్రా, లీటర్ పెట్రోల్ కోసం, క్వార్టర్ మందు కోసం నా కొడుకు లైఫ్ ని తాకట్టు పెట్టుకుంటారా? మేమా? మరి అరే స్నేహితుడు ఏదో తప్పుదారి తొక్కుతుంటే అడ్డుపడాల్సింది, పోయి ఫ్లడ్ లైట్లు వేసి మరీ అడ్డదారి చూపిస్తారా? అసలు మీరు అన్నది అంటారా, హైబ్రిడ్ గడ్డి తింటారా? ఇక తిట్టుకండి అంకుల్. ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఏడుపు తన్నుకొస్తుంది, చెప్పు చేతికి వస్తుంది. అయినా చెవిటోడు ముందు ఇళయరాజా పాండే ఒకటే, శివాజీ రాజా పాండే ఒకటేనని మీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. అంకుల్ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మీరు రెచ్చిపోతే మహా యుద్ధాలు జరిగిపోతాయి. మరి ఆంటీ మీరు మా క్యాంటీనా? ఇంకా లాభం లేదు, వాడిని రానివ్వండి, ఇవాళ అటు ఇటు తేల్చి పారేస్తాం. రే వాడు వచ్చారా? నేను సార్ దొంగని. సానా పడుతున్నా సార్.
మాట బాబోయ్, మా పక్కన సిల్క్ స్మిత్ పక్కన గేమని. అమ్మో ఏం చేయకండి సార్, ఇలాంటి కత్తి ఫైట్ చేసి చాలా రోజులైంది. నేను కూడా సార్. చూడు రేపు ఇదే టైం కి మళ్ళీ వస్తావుగా. బట్టలు వేసుకుందామంటారు, బట్టలు లేకుండా కొత్త బట్టలు వేసుకుని ఎందుకండి ఫైట్ చేస్తానికి? అమ్మో నాకు నిద్ర వస్తుంది. అలాగే మళ్ళీ వస్తావుగా? అలాగే రండి, తప్పకుండా సార్. మిస్ అవ్వకూడదు, తప్పకుండా తప్పకుండా. మీరు పడుకోండి. ఓకే పడుకోండి. షూర్ పడుకోండి. హ్యాపీగా పడుకోండి, పెద్ద పొట్ట వేసుకోండి. ఎక్కడికి వచ్చాను తెలియక వచ్చాను. మరీ పొడుగ్గా ఉంది డాడీ. అదిగో హార్లిక్స్ తీసుకో. ఏంటి నేను బూజు దులిపే కరనా? నువ్వు నా వీక్నెస్ అయిపోయావే. సరే కానీ రేపు ఈవినింగ్ 5 o'clock మంచి ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను, మనం వెళ్తున్నాం. రేపా? నా వల్ల కాదు. ఏయ్ నాకు అనవసరం, 5 o'clock నువ్వు వస్తున్నావు. హలో అంకల్. హలో, హౌ ఇస్ లైఫ్? ఫైన్ థ్యాంక్ యూ. ఫైన్. హలో. డామన్ హలో. హలో, ఇస్ దిస్ 3322449? ఎస్. మేము ఇండియన్ ఎయిర్లైన్స్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. బేగంపేట విమానాశ్రయం అమ్మేద్దాం అనుకుంటున్నాం అండి. అన్నయ్య బేగంపేట ఎయిర్పోర్ట్ అమ్మేస్తా. ఒరేయ్ ఓ పని చేయరా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎంత కమ్ముతారో కనుక్కురా. అలాగే. హలో, ఒకవేళ మీకు కొనుక్కునే ఉద్దేశం ఉంటే త్వరపడండి, డిస్కౌంట్లో లభిస్తుంది. ఏమవుతున్నా బాబు? బేగంపేట విమానాశ్రయం అండి, ఒక ఎయిర్పోర్ట్ కొంటే 2 విమానాలు ఫ్రీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా బాబు? వైజాగ్ నుంచి అండి. అనుకున్నాలే, ఖచ్చితంగా అది బెంట్ల హాస్పిటల్ నుంచేనండి. హలో. హలో, మేము ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి. నాతో పనేంటి? కనిపించిన వాళ్ళందరికీ కత్తిరించేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయండి. మీరు వ్యాసెక్టమీ చేయించుకున్నారా, మీ ఆవిడికి ట్యూబెక్టమీ చేయించారా? లేదు, నిరోధ వాడుతున్నా. హలో. హలో, మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి జబ్బులు ఉన్నాయండి? చూసి పోనీ అల్సర్ ఏంట్రా వాగుతున్నావు? అట్లీస్ట్ టీబీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా? లైట్ గా గజ్జి తామర లాంటివి కూడా లేవా? రేయ్, నాకు తెలుసురా మీరెవరో. ఆ వేణుగాడు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా, మీరెంత విసిగించినా నేను ఈ ఫోన్ వదలను, నా కూతుర్ని వాడితో మాట్లాడే. మనం అక్కడే డ్రైనేజీ లో డైవ్ చేశారు మరి. అంటే? ఇంకా అంటే ఏంటి, బయటికి వెళ్ళి చూడండి. అన్ను వేణు టాటాకి వెళ్ళారు, మీరు మీ డాబా ఎక్కి బై బై చెప్పండి. ఏమిటండి, మీ ముందుగా బయటికి వెళ్ళింది? చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? మీరు ఫోన్ మాట్లాడుతున్నారని నాతో చెప్పి వెళ్ళింది. ప్లీజ్ సార్, నేను చూసుకోలేను. ప్లీజ్ సార్. మళ్ళీ ఏం కొట్టేశావురా? ఈసారి సక్సెస్ఫుల్ గా ఒక పర్స్ కొట్టేశా. దీంట్లో డబ్బు. ఈ డబ్బులు ఉత్తరం ఉందేటి? ఉత్తరం రాసేనా? డబ్బులు ఎక్కడ పెట్టాడా? ఈ ఉత్తరం చదివిన వాళ్ళు శ్రీ బాబా భోలేనాథు పేరు మీద 1000 ఉత్తరాలు రాసి భక్తులకి పంపించాలి. లేనిచో వాళ్ళకి అపారమైన హాని జరుగుతుంది. ఇంతకు ముందు ఇలాగే తిని పట్టించుకోకుండా పాడేసిన వాళ్ళకి ఒకతనికి రీసెంట్ గా ఎయిడ్స్ వచ్చిపోయాడు. అయ్యో, ఇలా అమ్మ గడప వాడా, వీళ్ళకి పని పాట లేదు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? లేకపోతే ఏం చెప్పండి రండి. ఫేస్ వాల్యూ లేదు, పర్సనాలిటీ లేదు, చిల్లర లేదు.
అసలు నీకేం కావాలి? ఏం కావాలంటే అందరు కావాల్సిందే, రోటీ కప్పడ ఆర్ మకాను. ఇదిగో అచ్చుడు అక్కడ నుంచున్నాడే రాసుకుంటాడు, వెళ్ళి లాగ ఒకటి కొట్టు, అన్ని దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి, అవి చూసుకోండి. ఎరగడతను ఇదిగో మినిమం 3 పళ్ళు రాలి, 32 పళ్ళు రాలతాయి చూసుకోండి. చూసుకున్నా సాయి రంగా. ఎక్స్క్యూజ్ మీ సార్, హలో ఫేస్ కుల్ చన్నీకి ఇచ్చుకుంటారా? కూడు గుట్ట నీడ ఒక దెబ్బలో దొరుకుతాయంటే ఏముంటో అనుకున్నాను, ఇదే అన్నమాట. ఓకే నో ప్రాబ్లం. రే నన్నే కొడతావురా, నువ్వు లైఫ్ లో ఎలా బయటకు వస్తావో నేను చూస్తాను రా. రే గ్లాస్ తీరా చూసారేటి.